गुड मॉर्निंग फ्रेंड्स, ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. తర్వాత మనకి ఇదివరకే యూజీసీ నెట్ అనే పేరుతో ఉండేది, ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే బాడీ కిందకి వచ్చేసింది అన్నమాట. దీని ప్రధానంగా దీని టాపిక్ ఏంటంటే, మనకు యూనివర్సిటీలలో పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలు, గవర్నమెంట్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ ఎట్లా కావాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లా కావాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. దాంతోపాటు పిహెచ్డి చేసేటప్పుడు ఎవ్రీ మంత్ 30,000 నుంచి 35,000 దాకా ఫెలోషిప్ ఎట్లా సంపాదించుకోవాలి, 5 ఇయర్స్ దాకా మనకి పిహెచ్డి పూర్తి చేసుకోవడానికి 5 ఇయర్స్ యూనివర్సిటీలో సీట్లు వస్తూ ఉంటాయి, ఈ సీటులో వచ్చినప్పుడు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎట్లా సాధించాలి దాని గురించి ఈ రోజు మనం చెప్పబోతున్నాము. దీని గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వీడియో స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మనం వీడియోలోకి వెళ్తే ప్రధానంగా మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది వచ్చేసి మనకి నవంబర్ 2017 ప్రారంభమైంది. కాకపోతే ఇది వరకు దాదాపు 20-30 సంవత్సరాల కిందటి నుంచి మనకు యూజీసీ నెట్ అనే పేరుతోటే ఈ సంస్థ రన్నింగ్ అయ్యేది. కాకపోతే ఈ సంస్థ ఎన్టీ అనేది అయితే ఇప్పుడు 2017 నుంచి దీని ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. మనకి ఎన్టీఏ నేషన్ వైడ్గా అంటే భారతదేశం మొత్తం కలిపి కామన్గా టెస్ట్ పెట్టేది ఈ ఎన్టీఏ వచ్చేసి ముఖ్యంగా జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్, ఎన్ఈఈటీ, తర్వాత సిమాట్, జీప్యాట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే యూజీసీ నెట్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట. ఈ రెండు ఎలా సాధించాలి అనేది ఒకసారి మనం తెలుసుకుంటే, మనము జనరల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేసి ఎస్ఎస్సి ఉంటుంది అంటే 10th క్లాస్, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఒక పర్టికులర్ గ్రూప్ తీసుకోవాలి. అదే ఉదాహరణ అయితే తీసుకుంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇట్లాంటి గ్రూప్స్ ఉంటాయన్నమాట. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట, దీంట్లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే బిఎస్సి, బిఏ, బీకామ్, బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఇట్లా సబ్జెక్టులు ఉంటాయన్నమాట. దీంట్లో వచ్చేసి మనం గ్రాడ్యుయేషన్ లెవెల్స్ లోపల వచ్చేసరికి, ఆ స్థాయికి వచ్చేసరికి 3 సబ్జెక్టులతోటి మనము కోర్స్ అనేది ఆ 3 సబ్జెక్టుల కాంబినేషన్ తోటి ఉంటుంది. అది ఎంపీసీ తీసుకోండి ఎగ్జాంపుల్, బిఎస్సి సైన్స్ గ్రూప్ కిందకి వస్తుంది, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా సబ్జెక్ట్స్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఎస్సి కానీ ఎంఏ కానీ ఇట్లాంటివి కోర్సులు చేయాలి. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అనమాట. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో సపోజ్ ఎంఎస్సి తీసుకుంటే, గ్రాడ్యుయేషన్లో మనము ఎంపీసీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఒక వచ్చేసి ఒక సబ్జెక్టు పర్టికులర్గా తీసుకుంటాం అనమాట. ఆ ఒక సబ్జెక్టు అది మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఈ మూడింటిలో ఏదో ఒకటి సెలెక్షన్ చేసుకొని ఎంఎస్సిలో ప్రధాన సబ్జెక్టుగా తీసుకొని మనం కంటిన్యూ చేస్తాం అనమాట. ఎంఎస్సి పూర్తి అయిన తర్వాత మనము ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఎన్టీఏ కింద రాసే ఎగ్జామినేషన్. ఎవరైతే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55% పూర్తి చేసుకున్న వాళ్ళు మనకి ఈ ఎన్టీఏ టెస్ట్కి రాయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్, 55% జనరల్ కేటగిరీలో ఉండే వాళ్ళు సాధించి ఉంటే మనకి ఈ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత పొందుతారు. లేదంటే రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు మనకి 50% మార్కులు సాధించినా కూడా ఈ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో రాయొచ్చు అనమాట. ఈ ఎగ్జామినేషన్ ముఖ్యంగా వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి జేఆర్ఎఫ్ సాధించాలంటే ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల లోపల ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీటికి అయితే అప్ టు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ దీనికి సాధించాలంటే దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదన్నమాట. కాకపోతే మనకి అవకాశాలు ప్రైవేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అవకాశాలను బట్టి ఉంటుంది.
అప్ టు 60 ఇయర్స్ వాళ్ళైనా కూడా ఎవరైతే మాస్టర్స్ లో కన్సర్న్డ్ సబ్జెక్ట్ సపోజ్ ఎకనామిక్స్ లో ఎంకామ్ పూర్తి చేసిన వాళ్ళు లేదంటే ఎంఎస్సి లో యోగా పూర్తి చేసిన వాళ్ళు లేదంటే ఫిజిక్స్ పూర్తి చేసిన వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ లో ఎగ్జామినేషన్ రాయాలన్నమాట దీనికి ఎలిజిబిలిటీ ఏంటో మనం తెలుసుకున్నాము దాని తర్వాత మనకి కట్ ఆఫ్ మార్క్స్ గురించి చూసుకున్నాము కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఈ ఈ ఎన్టీఏ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ కి పేపర్ వన్ పేపర్ టూ రెండు మాత్రమే ఉంటాయి పేపర్ వన్ కి వచ్చేసి 100 మార్క్స్ పేపర్ టూ కి వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయి ఈ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి జనరల్ కట్ ఆఫ్ మార్క్స్ మనకి 40% ఫర్ జనరల్ 35% ఫర్ రిజర్వేషన్ కేటగిరీ అన్నమాట కట్ ఆఫ్ మార్క్స్ కాకపోతే ఎవరైతే ఈ రెండిట్లో పేపర్ వన్ పేపర్ టూ లో 40% 35% రిజర్వేషన్ లో సాధించిన వాళ్ళంతా వాళ్ళంతా క్వాలిఫై అయినట్టు కాదు అంటే ఎగ్జామ్ రాసినంత మాత్రాన పాస్ అయినంత మాత్రాన మనకి జేఆర్ఎఫ్ గానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గానీ సాధించలేరన్నమాట దాంట్లో ఒక స్పష్టత కోసము మనం ఇప్పుడు ఒకటి తీస్తున్నాము మనము లెక్చరర్షిప్ కట్ ఆఫ్ వస్తే అంటే యూనివర్సిటీలో కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కావాలి అంటే మనకి జనరల్ కేటగిరీలో వచ్చేసి 54-60% రావాలి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే ఆదాయ పరిమితి ఎవరైతే దాదాపు ఇప్పుడు నాన్ క్రీమీ లేయర్ కి ఏమి ఇచ్చారో మనకి మనకి ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది దాని కింద ఉన్న వాళ్ళకైతే 49-56% వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45-54% రావాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 48-58% మధ్యలో అంటే మినిమమ్ ఇది దాటిన వాళ్ళకి మాత్రమే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అనేది లభిస్తుంది అనమాట దాన్ని ప్రతి సంవత్సరము అటెండ్ దీనికి అటెండ్ అయ్యే అభ్యర్థుల మీద దాని మెరిట్ లిస్ట్ మీద ఆ కట్ ఆఫ్ పర్సెంటేజ్ మీద వీటన్నిటిని ఆధారం చేసుకొని మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితేనేమి జేఆర్ఎఫ్ ఫెలోషిప్ అయితేనేమి మనకు అవార్డ్ అవుతుంది అనమాట దీన్ని ఒకసారి మనం గమనిస్తే ఓన్లీ ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతారో వాళ్ళలో మొత్తం అటెండ్ అయిన వాళ్ళలో టాప్ 6% ఆఫ్ మెరిట్ లిస్ట్ అంటే 6% మాత్రమే వారిని మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎలిజిబిలిటీ చేసి వాళ్ళకి ఒక యూజీసీ నెట్ ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారన్నమాట ఇది వచ్చేసి మనకి లైఫ్ టైం ఉపయోగపడేది క్వాలిఫైయింగ్ మనకి ఈ సర్టిఫికేట్ అనమాట ఉదాహరణకి ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి యోగా సబ్జెక్ట్ లో వచ్చేసి 4500 మంది అటెండ్ అయ్యి ఉంటే మెరిట్ లిస్ట్ 6% ఆఫ్ మెరిట్ లిస్ట్ టాప్ మెరిట్ లిస్ట్ అంటే దాదాపు 270 మందికి ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి 2018లో ఎగ్జాంపుల్ అనమాట ఐ హావ్ కంప్లీటెడ్ మై యూజీసీ నెట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018 ఆ సంవత్సరాన్ని చూసుకుంటే 4500 మంది రాశారు టాప్ 6% ఆఫ్ మెరిట్ లిస్ట్ అంటే 270 మందిలో వీళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అనేది ఇచ్చారనమాట వీళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ వచ్చినంత మాత్రాన వీళ్ళకి శాలరీ అనేది ఏమాత్రం రాదు ఎక్కడి నుంచి ఎవరు శాలరీ రూపంలో ఏమి ఇవ్వరన్నమాట ఒకవేళ మనకు జాబ్ పరంగా చూసుకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎగ్జిక్యూటివ్స్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్షన్ లో హెచ్ఆర్ లో ఫైనాన్స్ లో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ లో ఈ రకంగా ఈ అన్ని రకాలుగా వీటిల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇవే కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో కానీ జాబ్ పొందడానికి అవకాశం ఉంటుంది దీనికైతే ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు జాబ్ తీసుకునే వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సిస్టము గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు దాని ప్రకారం తీసుకుంటారు దాదాపు ఇనిషియల్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి దాదాపు 1 lakh rupees దాకా ఉంటుంది ఈ దీంట్లో జాబ్ గానే వస్తే తర్వాత మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎవరైతే అప్పుడే లేటెస్ట్ గా పూర్తి చేశారో ఏంటిది మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ ఎంఏ కానీ కన్సర్న్ సబ్జెక్ట్ లో వాళ్ళు ఎన్టీఏ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ లో
క్వాలిఫై అయితే జీఆర్ఎఫ్ కి క్వాలిఫై అయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డ్ అనేది ఇస్తారు. ఇది ఒకసారి వచ్చిన తర్వాత ఎనీ ఇండియన్ యూనివర్సిటీస్ లో ఎక్కడైనా కూడా భారతదేశం మొత్తం మీద పిహెచ్డి సీటు వస్తే అప్పుడు సీటు వచ్చిన దగ్గర నుంచి ప్రతి నెల మొదటి రెండు సంవత్సరాలు 31,000 రూపాయలు మనకి స్టైఫండ్ ఇస్తారు. తర్వాత 3 సంవత్సరాలు వచ్చేసి ప్రతి నెల 35,000 రూపాయలు స్టైఫండ్ కింద వస్తారన్నమాట. ఎవరైతే పిహెచ్డి చదువుకుంటూ ఉంటారో వాళ్లకు ఈ నెట్ జీఆర్ఎఫ్ పూర్తయిన వాళ్ళకి ఈ రకంగా ప్రతి నెల ఒక స్టైఫండ్, అది శాలరీ అనరు దాన్ని, స్టైఫండ్ అంటారు. వాళ్ళు చదువుకోవడానికి కానీ వాళ్ళు నివసించడానికి కానీ అయ్యే ఖర్చుల కోసం అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుందన్నమాట. మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019 ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి గమనిద్దాము. జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 74.67. అంటే ఆ 2019 సంవత్సరం జీఆర్ఎఫ్కి అటెండ్ అయిన వాళ్ళు, యూజీసీ నెట్కి అటెండ్ అయిన వాళ్ళు పేపర్ 1, పేపర్ 2 కలిపి 74.67% దాటిన వాళ్ళకు మాత్రమే జీఆర్ఎఫ్ అనేది అవార్డ్ అయింది. ఓబీసీ వాళ్ళని చూసుకుంటే 68.67% దాటిన వాళ్ళకి మాత్రమే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డ్ అనేది దొరికింది. ఎస్సీ కేటగిరీ తీసుకుంటే 63.33, ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 62% దాటిన వాళ్ళకు మాత్రమే అవార్డ్ అయిందన్నమాట. అదే సంవత్సరము మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్కి కానీ చూసుకుంటే ఎకనామిక్స్ జనరల్ కేటగిరీలో 65% దాటిన వాళ్ళకి మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ వచ్చింది. ఓబీసీ కేటగిరీ తీసుకుంటే 56% దాటిన వాళ్ళకి మాత్రం వచ్చింది. ఎస్సీ కేటగిరీ 50.67, ఎస్టీ కేటగిరీ 50% దాటిన వాళ్ళకు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అవార్డు అనేది దొరికిందన్నమాట. వీళ్ళు ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయిన వాళ్ళు, వీళ్ళకి అవకాశాలు దొరకాలంటే ఎనీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో నోటిఫికేషన్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలి. దీనికైతే ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదని మరొకసారి చెప్పుకుంటున్నాము. తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే ఈ సబ్జెక్టులు దాదాపు మనకి 100 to 106 సబ్జెక్టులు ఉన్నాయి మనకి ప్రజెంట్ యూజీసీ నెట్ అటెండ్ కావడానికి. ఈ 106 సబ్జెక్టులలో ఎవరైనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మనకి ఏజ్ క్రైటీరియా అంతా తెలుసుకున్నాము, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ప్రతి సంవత్సరము 2 సార్లు ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. మనకి ఒకసారి వెబ్సైట్ NTA.ac.in అనే దాంట్లో వెబ్సైట్లో చూసుకుంటే మనకు క్లియర్ డీటెయిల్స్ వస్తాయి. ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ ఇస్తారు. మనకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇప్పుడు, ఒకప్పుడైతే ఒక 3 సంవత్సరాల కిందట ఈ NTA పెట్టక మునుపు మనకి ఈ ఎగ్జామినేషన్ రాయడానికి మనకి హైదరాబాద్ అయితేనేమి, బెంగళూరు ఇట్లా సిటీస్లోకి మాత్రమే వ్యయ ప్రయాసం ఓర్చి ఇక్కడి నుంచి మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి పల్లెటూర్ల నుంచి అక్కడి దాకా వెళ్ళి రాయాల్సి వస్తుండే ఎగ్జాము. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో వాళ్ళంతా ప్రయత్నించడానికి గవర్నమెంట్ ఇంకా అనుకూలంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టింది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా కంప్యూటరైజ్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఆబ్జెక్టివ్ టెస్టింగ్లోనే ఉంటుంది. కాకపోతే దీనికి బాగా సబ్జెక్టు డెప్త్గా ప్రిపరేషన్ అయితేనే క్వాలిఫైడ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏదో మనము ఏదో ప్రయత్నించాలి, టైం పాస్ చేయాలి అంటే అనుకున్న వాళ్ళకి మాత్రం అయితే 100% రావడానికి, క్వాలిఫై కావడానికి ఛాన్స్ అయితే లేదు. ఏమాత్రము లాటరీ టైప్ ప్రయత్నం చేద్దాం అనుకుంటే కూడా రాదనమాట. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ స్టడీ చేస్తేనే దీంట్లో క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని తెలియజేస్తూ ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ షేర్ చేసి లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. దిస్ ఈస్ డాక్టర్ జి మురళీకృష్ణ, ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్, కర్నూలు.